వెల్కమ్ టు విశాల నాగరాజు బ్లాగ్స్. ఈరోజు ఇలా కొడుకులు 3 ఇయర్స్ అవుతుందండి చనిపోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ప్రతి ఇయర్ ఆమె ఫుడ్ డొనేషన్ చేస్తుంది. అంటే రోడ్ సైడ్ అనాథలకు, అనాథ ఆశ్రమాలకు ఇట్లా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ అమ్మకు అందరం కలిసి మేము సపోర్ట్ చేసినాం. కొంచెం ఇలాంటి కార్యక్రమాలు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను ఈరోజు ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుకులు 3 సంవత్సరాల కింద యాక్సిడెంట్లో చనిపోయారండి. ఆ తల్లి బాధ ఎవరూ తీర్చలేదండి. అది కన్న కొడుకులోను ఒడగొట్టుకున్న వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుండండి. ఆ తల్లి ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలను గుర్తు చేసుకుంటూ ఎంతోమంది అనాథలకు అన్నం పెడుతుందండి. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాము. మేము కూడా ఆ తల్లికి సహాయం చేస్తానికి వచ్చామండి. ఈ తల్లికి ఇంత పేదరికంలో కూడా ఇంత మంచి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అండి. పాపం తను ఒక్కతే అండి, తనకు ఎవరు లేరు. అలా పిల్లలను గుర్తు చేసుకుంటూ ఇలా కార్యక్రమాలు చేయడం చాలా గొప్పదండి. చాలా గొప్ప మనసు చెప్తా ఉంటుందండి, ఎవరు బండి స్పీడ్గా నడపద్దు, హెల్మెట్ లేకుండా బండి నడపద్దు అని చాలామందికి చెప్తా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పిందండి. వాళ్ళు చనిపోయి 3 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ, అయినా కూడా వాళ్ళని మర్చిపోకుండా వచ్చి ప్రతి సంవత్సరం వీళ్ళు ఇట్లా ఫుడ్ డొనేషన్కు హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళ స్నేహం ఎంత గొప్పదో చూడండి. అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజుల్లో ఈరోజు చనిపోతే రేపు మర్చిపోయే రోజులు అండి ఇది. వీళ్ళ స్నేహానికి ఒక పెద్ద నమస్కారం అండి. దయచేసి కన్న తల్లిదండ్రులను ఇలాంటి ప్లేస్లో వచ్చి వదిలేయకండి. ఇక్కడ ఉన్న వాళ్ళ బాధ వర్ణించలేదండి. వాళ్ళని చూస్తే మాకే ఏడుపు వచ్చిందండి. అసలు ఎంత బాధాకరం అంటే, దయచేసి ఇక్కడ వచ్చి పిల్లలను కానీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి ఆశ్రమాలలో వదిలేయద్దండి. ఇక్కడ ఆశ్రమంలో చాలా బాగా చూసుకుంటారు. ఎంత బాగా చూసుకున్నా మనం ఇంటి దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ వాళ్ళకు ఉండదండి. దయచేసి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళని బాగా చూసుకుంటే అంతకన్నా వర్ణించలేనిది ఏముంటుంది. అబ్బి ఆ సూప్ గ్రేవీ గ్రేవీ అందరికి ఆ బకెట్ తీసుకో చెంచ పెట్టాల. అబ్బి అబ్బి బకెట్ పట్టుకో అందరికి వేసి చూపిస్తాను. స్పూన్ లేదు, స్పూన్ తీసుకో.
తినమ్మా తిను, పర్వాలేదు తిన తిన. అంటే నువ్వు వీడికి రావడానికి కారణం? కారణం అంటే ఇది లెప్రసీ జబ్బు నుంచి ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ట్రీట్మెంట్ ఇక్కడనే 10 ఏళ్ళనే వచ్చి. 10 ఏళ్ళు అవుతుందా? కొత్త. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నాడు? బిడ్డ, కొడుకు, భార్య, భార్య వ్యవసాయం. మీ పేరు ఏం పేరు? మాది పేరు. మీ పేరు నారాయణ. మీరు ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చారా లేకపోతే మామూలుగా?
ఇంట్లో వాళ్ళ అందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ మంచిగా సేఫ్టీగా ఉంటుంది నాకు ఎట్లుంది ఇక్కడ మంచిగా ఉందా నీకు ఎట్లా తెలుసు మరి ఇక్కడ బాబు సోనాంద దవకాని ఉన్నది కుబుట్టే ఇక్కడ ఆడ ఇట్లా ఒకళ్ళు తరచు ఒకటి ఒకరు తరచు ఇప్పుడు ఎక్కకుండా అయితే కుక్కడి పల్లి ఇప్పుడు ఎట్లుంది హెల్త్ మంచిగా సరే అందరు హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మంచిగా మీరక్క దావతులు మస్తు వస్తుంటే మహేందర్ పంపిస్తుంది బట్టలు సిద్ధార్లు ఇంత కేకులు ఎన్నో వాళ్ళ కేకులు కూడా నా లడ్డు ప్యాడ్ బ్యాండ్ లడ్డు ప్యాడ్ బ్యాండ్ లడ్డు ప్యాడ్ బ్యాండ్ ఏదో వస్తున్నా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎంత వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళలకు నీళ్ళు వచ్చినాయండి. వాళ్ళు కొంత సిగ్గుపడుతున్నారు మాకు చెప్పుకోవడానికి. ఇంటి నుంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి బతకాల్సిన అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళని అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు. ఒక అతను ఏడుస్తుండు, ఇంకో అతను ఏం చెప్పాడంటే పాపం పెట్టకండి వాళ్ళు కొంచెం మంచిగా బతికిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొంచెం సిగ్గు పడుతురు అని చెప్పేసి అంటే అలా చూపించలేకపోయినాం. చాలా అంటే చాలా బాధ వేసిందండి. వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో అసలు మాటలు లేవు చెప్పడానికి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రానివ్వకండి. మేము కూడా అట్లాంటి పరిస్థితి ఎవరికి రానివ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరినైనా తల్లిదండ్రులని చూసుకోవాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి దయచేసి ప్లీజ్. అనాథ ఆశ్రమాలల్లో జైన్ చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. వాళ్ళు ఎంత క్షోభ పడుతుర్రో అది లైవ్గా మేము చూస్తే మాకు అర్థమైంది. ఒక 50 మంది అండి, వాళ్ళు ఎందుకు ఉండాలి అసలు? ఇది చాలా అన్యాయం అండి. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. వాళ్ళ కలకల మంచిది కదండి. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, అందరికీ అదే అవుతుందండి. మనము వాళ్ళని విడిచిపెడితే మన పిల్లలకి మన పిల్లల్ని గిట్లా ఇలా వదిలేస్తారండి ఖచ్చితంగా. దయచేసి తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో వెయ్యద్దు. పాపం వాళ్ళని చూసే మాత్రం చాలా బాధ అనిపించింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి. మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.